హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్లోరింగ్ గురించి తెలుసుకుందాం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్స్లో ఇది మేజర్గా ఉంటుందండి ఫ్లోరింగ్కి టైల్స్ వాడదామా మార్పులు వాడదామా అని ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి సో ఒకసారి వేసిన తర్వాత మనం మార్చలేము కాబట్టి ముందే వీటి గురించి తెలుసుకోవడం మంచిది మరి ఫ్లోరింగ్కి చాలా ఐటమ్స్ ఉన్నాయి టైల్స్ మార్బుల్స్తో పాటు సో గ్రానైట్ కూడా యూజ్ చేస్తారు వుడెన్ ఫ్లోరింగ్ కూడా వేసుకోవచ్చు బట్ ఈ రెండు ఎందుకంటే ఈ రెండు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ అనేది టైల్స్ లేదా మార్బుల్స్ యూజ్ చేస్తారు సో మనం ఇప్పుడు ఈ రెండింటి గురించి కంపేర్ చేద్దాం ఏదైనా రెండు విషయాలను కంపేర్ చేయాలంటే కామన్ పాయింట్స్ని కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తారు లుక్ ఎలా ఉంటుంది డ్యూరబిలిటీ కాస్టింగ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని కొన్ని పాయింట్స్ని తీసుకొని ఉదాహరణతో కంపేర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం ముందుగా వీటిని ఎలా తయారు చేస్తా చూద్దాం సో టైల్స్ టైల్స్ అనేవి పూర్తిగా మ్యాన్మేడ్ ప్రొడక్టు ఇది క్లే మరియు సిలికా మిక్స్ చేసి హై టెంపరేచర్ వద్ద వేడి చేసి పలకల రూపంలో ఈ టైల్స్ని తయారు చేస్తారు ఇది మ్యాన్మేడ్ కాబట్టి వీటిలో ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇక మార్బుల్ విషయానికి వస్తే ఇది న్యాచురల్ స్టోరు ఇది పాలరాతి కొండల నుండి మొక్కలుగా కట్ చేసి వీటిని తీసుకొస్తారు ఇందులో ఎక్కువ డిజైన్స్ ఉండవు న్యాచురల్గా వచ్చే గ్రీన్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు వీటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం ముందుగా టైల్స్ టైల్స్ వాటర్ని పీల్చుకోదు ఇది వాటర్ ప్రూఫ్ అండి మరియు డస్ట్ను కూడా క్యాచ్ చేయదు మరకలు కూడా సులభంగా అంటుకోవు కానీ ఏదైనా పెద్ద బరువు పడితే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొన్ని రోజులకి కలర్ షేడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైల్ వచ్చేసి ఏటీఎంఎమ్ థిక్నెస్తో ఉండింది ఈ ఏటీఎంఎం థిక్నెస్లో ఎంటైర్ బాడీ ఒకే కలర్ని కలిగి ఉండదు పైన హాఫ్ఎంఎం కానీ వన్ఎంఎం కానీ ఈ డిజైన్ ఉంటుంది మనం కంటిన్యూస్గా వీటి మీద నడవడం వల్ల ఈ డిజైన్ అనేది అరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మార్బుల్స్ మార్బుల్ అనేది నేచురల్ స్టోర్ అంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు వాటర్ని స్లైట్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది డస్ట్ పర్టికల్స్ని కూడా క్యాచ్ చేసుకుంటుంది బట్ ఏంటంటే దీనికి ఉన్న మేజర్ ఎటువంటి దీన్ని పాలిష్ చేసుకోవచ్చు పాలిష్ చేయడం ద్వారా ఎప్పుడూ దీన్ని కొత్తగా తయారు చేసుకోవచ్చు మనం ఎక్కడైనా క్రాక్ వచ్చినా కానీ పాలిష్ చేసి దాన్ని కనపడకుండా చేయవచ్చు ఎంటైర్ బాడీ సేమ్ కలర్ని కలిగి ఉంటుంది కాబట్టి కలర్ షేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి బట్ చాలా ఇయర్స్ తర్వాత ఎల్లో ఇష్గా మారే అవకాశం ఉంది డ్యూరబిలిటీ సో డ్యూరబిలిటీ అంటే లైఫ్ అండి టైల్స్ విషయానికి వస్తే ఇవి తయారు వచ్చే విధాన పరంగా గట్టిగా ఉంటాయి మరియు ఎక్కువగా ఉండే విధంగా ఉంటాయి కానీ ఏదైనా పెద్ద బరువు పెడితే మాత్రం పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి వేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం వీటికి ఇక మార్బుల్ అయితే మార్బుల్ టైల్స్ కన్నా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది అంటే మార్బుల్ ఫ్లోరింగ్ వేసుకోవడం ఉత్తమం మార్బుల్ ఫ్లోరింగ్ రెగ్యులర్గా శుభ్రం చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అపీరియన్స్ టైల్స్ విషయానికి వస్తే ఇది మ్యాన్మేడ్ కావడంతో ఎక్కువగా కలర్స్ డిజైన్స్ మరియు సైజులు లభించడం వలన మన ఇంటికి గ్రాండ్ లుక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వేసేటప్పుడు జాయింట్ సరిగ్గా వేయకపోతే లుక్ పోతుంది మార్బుల్ విషయానికి వస్తే మార్బుల్ ఫ్లోరింగ్ లుక్ వచ్చేసి టైల్స్ కన్నా చాలా రిచ్ లుక్ ఉండిద్ది కా కానీ దీంట్లో ఎక్కువ డిజైన్స్ అందుబాటులో ఉండు దీంట్లో న్యాచురల్గా వచ్చే గ్రీన్ లైన్స్ చూడడానికి చాలా బాగుంటాయండి మార్బుల్స్కి సరైన పాలిష్ సరిగ్గా పాలిష్ చేస్తే గ్రాండ్ లుక్ వస్తుంది ప్రైసింగ్ వీటి ప్రైసింగ్ వచ్చేసి టైల్స్ ప్రైసింగ్ మార్బుల్ ప్రైసింగ్ కన్నా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా దీన్ని లేయింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే వీటి ఫిక్సింగ్ కాస్ట్ కూడా టైల్స్వి చాలా తక్కువగా ఉంటాయి దీని రేటు మనకి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫార్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ దాకా కూడా ఉండి ఈ రేట్ అనేది వీటి థిక్నెస్ వీటి డిజైన్స్ మీద ఆధారపడి ఉంటుంది మార్బుల్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్తో పోల్చితే ఖరీదు ఎక్కువగా ఉంటుందండి దీని యొక్క రేటు సైజు వీటి మందం మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫ్లోరింగ్లో మార్బుల్ రేటే ఎక్కువ అనుకుంటే దాన్ని వేయడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అదే కాకుండా వేయడానికి టైం కూడా టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే టైల్స్ విషయంలో ఎక్కువ మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ అండి డస్ట్ను కూడా తొందరగా క్యాచ్ అయ్యేది కాబట్టి ఇది ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది బట్ ఏదైనా పెద్ద బరువు పడితే పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా జరగకుండా కేర్ తీసుకోవాలి ఇక మార్బుల్ విషయానికి వస్తే కేరింగ్ అవసరం ఉండదు బట్ ఏంటంటే దీనికి రెగ్యులర్ క్లీనింగ్ అవసరం ఇది డస్ట్ని క్యాచ్ చేసేది కాబట్టి క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఒకసారి క్లీన్ చేస్తే మాత్రం దీని లుక్ అనేది రాయల్గా ఉంటుంది ఇప్పుడు మనం టైల్స్ బెస్టా మార్బుల్ బెస్టా రెండూ బెస్టే తక్కువలో అయిపోవాలనుకుంటే మనకి బడ్జెట్ తక్కువలో అయిపోవాలనుకుంటే టైల్స్కి వెళ్ళండి లేదు మాకు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు లుక్ బాగుండాలి గ్రాండ్ లుక్ ఉండాలి అప్పరెన్స్ బాగుండాలి డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం మార్పులకు వెళ్ళనండి